శ్రీమాత్రే నమ నిస్సందేహంగా భర్త కలిసి వస్తుంది భార్య రత్నాలు ధరిస్తే భర్త ఖచ్చితంగా కలిసి వస్తుంది దీని వెనకాల శాస్త్రీయత చూద్దాం జాతకులు స్త్రీ పురుషులు ఇద్దరు వారి వివాహం తర్వాత వారి జాతకాలు మారతాయి అని చెప్తుంది శాస్త్రం వారి ఇరువురు భార్యాభర్తలు అయిన తర్వాత వారి జాతకాల్లో పెను మార్పులు సంభవిస్తాయి ఇద్దరు జాతకాల యొక్క ఇంపాక్టు వారి లైఫ్ మీద ఉంటుంది అక్కడి నుంచి వారి కుటుంబ జీవితం మీద ఉంటుంది వ్యక్తిగత జాతకాలతో పాటుగా వారిద్దరు జాతకాలకి కలిసి వారి కుటుంబానికి సంబంధించిన ఎఫెక్ట్స్ వస్తాయి ఇక మనం భార్య భర్తలు అలాగే స్త్రీ పురుషులు దేవి దేవతలు ఏది చూసుకున్నా సరే మనం స్త్రీకే ముందు ప్రథమ స్థానాన్ని ఇచ్చారు అసలు భార్యకి తన శరీరంలో అర్ధ భాగాన్ని ఇచ్చిన ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క సంతానం మనం ఆది దంపతుల యొక్క సంతానం మనం ఇంకా ఈ క్వశ్చన్ ఏంటి భార్యలే బాగుంటే భర్త ఆటోమేటిక్గా బాగుంటారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు భార్యలు చేసే పూజలు పునస్కారాలు వ్రతాలు భార్యలు చేసే ఉపవాసాలు ఇవన్నీ భర్త సంక్షేమం కోసమే వారి పిల్లల సంక్షేమం కోసమే అయితే భార్య ఆరోగ్యంగా గృహిణి ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం చక్కగా ఉంటుంది పరిస్థితులు బాగున్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించిన రత్నాలు ధరింపజేయాలి మంగళసూత్రంలో ముత్యం పగడం వారు ధరించేది దేనికి సౌభాగ్యత కోసం సౌభాగ్యం అంటే ఏంటి భర్త క్షేమంగా ఉండడం కోసం భర్త యొక్క సుఖ సంతోషాల కోసం వారు మంగళసూత్రాల్లో ముత్యం పగడం ధరించే ఒక సాంప్రదాయంగా తీసుకొని వచ్చింది మన భారతీయ సనాతన శాస్త్రం అట్లాగే ఏ గృహంలో అయితే స్త్రీ సంతోషంగా ఉంటుందో నవ్వులతో ఉంటుందో ఆ కుటుంబం చక్కగా ఉంటుంది ఆ చుట్టుపక్కల పరిసరాలు కూడా సుభిక్షంగా ఉంటాయి కొంతమంది వ్యక్తులు వారు ధరిస్తూ ఉంటారు రత్నాలని బయట చాలా సేవాభావాలు సంఘ సంస్కర్తలుగా బయట చలామణి అయ్యేవారు ఇంట్లో ఆడవారిని ఏడిపిస్తూ ఉంటారు అట్లాంటి వారికి ఏమాత్రం కలిసి రాదు ఇది ఈ విషయాన్ని చిన్నది గమనించాలి మీరు శాస్త్రాలు ఆ లాంగ్వేజ్ని నేర్చుకుంటే మనం శాస్త్రాలను చదువుకోవచ్చు ఆ శాస్త్రాన్ని మనం అర్థం చేసుకోవచ్చు కానీ శాస్త్రం ద్వారా ఈరోజు సమాజంలో ఉన్న మనోవైకల్యాన్ని అట్లాగే ఈరోజు సమాజంలో రుగ్మతలని పోగొట్టడం ఏ శాస్త్రం ముఖ్య ఉద్దేశం ఏదైతే సొసైటీలో చాలా చూస్తూ ఉంటాము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని బయట చాలా చక్కగా పెద్ద మనిషిలాగా చలామణి అవుతూ ఉంటారు ఇంటికి వెళ్ళిపోయే వాటికి భార్య మీద కొప్పడుతూ ఉంటారు చీటికి మాటికి కొంతమంది చేయి కూడా చేసుకుంటూ ఉంటారు అసలు ఇంట్లో గృహిణి కళ్ళమంట నీళ్లు వస్తే ఆ పురుషుడికి ఏమాత్రం కలిసి రాదు ఆ సంసారం ఏది ముందుకు వెళ్ళదు ఎంత డబ్బులు ఉన్నా సరే మీరు ఎన్ని డబ్బులు సంపాదించినా ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా సరే ఇంట్లో గృహిణి అన్నది బాధపడకుండా మనోవేద లేకుండా చూసుకోవాలి అట్లాగే స్త్రీ ఆరోగ్యానికి సంబంధించిన కూడా జాగ్రత్తలు వారిని శోభ పెట్టకుండా వారిని బాధ పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత పురుషునిది రత్నాల విషయాలకు వస్తే ఇక వారికి ధరింపజేయాల్సిన రత్నం దీంట్లో రత్నాల్లో వయోభేదం కానీ లింగభేదం కానీ ఏమీ లేదు స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే స్త్రీలే పురుషుల కన్నా ఎక్కువ ఇంకా గట్టిగా మాట్లాడితే రత్నాలు కూడా వారికి వారి వారి జాతకాల ప్రకారం వారి జాతక చక్రాల ప్రకారం స్త్రీలకి ధరింపజేయచ్చు రత్నాలు కనకపుష్యరాగం రత్నం పెట్టుకుంటారు వివాహంలో ఆలస్యమైనప్పుడు ఆరోగ్యం బాగోకపోతే వారికి కెంపు రత్నాన్ని ధరింపజేయచ్చు వారి జాతక ఇచ్చే ఈ రత్నాలు ధరింపజేయటం వల్ల వారు బాగుంటారు తద్వారా కుటుంబం బాగుంటుంది పర్టికులర్గా కనకపుష్యరాగం రత్నం గురించి ఈ మధ్యన రిసర్చెస్లో కొంత డేటా వరకు మనం చూసినట్లయితే భార్య ధరించడం వల్ల భర్తకి అనుకూలత వస్తుంది ఖచ్చితంగా వారి గ్రహములు అనుగ్రహం ఉంటే వేరే జాతకాల్లో కూడా మార్పులు రావటం మనం చూసాం కాబట్టి ఎవరి వారి వ్యక్తిగత జాతకాలని అనుసరించి వారికి తగ్గ జాతరత్నాలు ధరించండి కుటుంబంలో అందరూ క్షేమంగా ఉండాలి మన కుటుంబం చక్కగా ఉంటే మన చుట్టూ ఉన్న కుటుంబాలు చక్కగా ఉంటే సమాజం చక్కగా 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 ఉంటుంది ఉంటుంది సమాజం ఉంటే దేశం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి జ్యోతిష్యం రత్నశాస్త్రంపై సమగ్ర సమాచారాన్ని అందిస్తున్న మా గాయత్రి డైమండ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి మా వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి గురువుగారి అపాయింట్మెంట్ కొరకు డిస్క్రిప్షన్ లో వ్యక్తిగత నెంబర్ కు సంప్రదించండి